పార్థసారథి కృష్ణా జిల్లా. ఆయన కూడా సీనియర్ మాజీ మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడ పెనమలూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేశారు. బీసీ నేత కావటం, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి కావటం, ఖచ్చితంగా పార్టీ వాయిస్ని అంటే వైసీపీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చాలా బాగా చేశారు. చేసి చివరి అయినా కూడా క్యాబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో చాలా నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరితే పెనమలూరు టికెట్ అయితే టీడీపీ అధిష్టానం నిరాకరించి నూజివీడు పంపించి నూజివీడు నుంచి కూడా భారీ మెజార్టీగా గెలిచారు. అయితే ఇక్కడ ఆయనకు ప్లస్ పాయింట్లు ఏంటి అనేది మనం చెప్పలేము, ఎందుకంటే చివరి నిమిషంలో పార్టీ మరి వైసీపీ నుంచి ఇటువైపు వచ్చారు. వాస్తవానికి వైసీపీలో ఆయన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ లిస్టులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సహా ఆ ముఖ్య నేతలందరినీ కూడా ఆయన అప్పుడు విమర్శించారు. అది పార్టీ లైన్ తప్పదు కాబట్టి ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించారు. ఆ తర్వాత దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఏ తరుణంలో నేను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకుని పార్టీలోకి వచ్చారు. కాబట్టి 5 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగిన వ్యక్తి లాస్ట్ మినిట్లో పార్టీ ఈ పార్టీలో చేరి సీటు సంపాదించి గెలిచినా కూడా యాదవ కులం అన్న ప్లస్ పాయింటే తప్ప పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్న వ్యక్తి కాదు, పార్టీ నేత కూడా కాదు. కాబట్టి సో ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది డౌటు. కానీ సీనియారిటీని అనుభవంలో దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఇస్తారా అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రాబుల్స్లో పేరైతే పెడుతున్నాం, కానీ గ్యారంటీ అయితే ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ కొల్లు రవీంద్ర, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం మత్స్యకార కుటుంబం నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి 2వ సారి విజయం సాధించారు. 2014-19 మధ్య ఆయన విజయం సాధించారు. అప్పుడు ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే 2019 పేర్ని నాని మీద ఆయన ఓడిపోయిన సందర్భంలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆయన అనేక ఇబ్బందులకు గురి చేశారు. 1-2 కాదు, ఆయన మీద మర్డర్ కేసులు పెట్టించారు, జైలుకు పంపించారు, ఆయన ప్రాపర్టీస్ మీద దాడి చేశారు. అనేక అంశాల్లో కనీసం నోరు కూడా ఎత్తకుండా ఆయన నానా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలబడి పార్టీ జెండాను మోశారు. సో మత్స్యకారు కుటుంబం కావడం ప్లస్ పాయింట్. ఇందాక నేను చెప్పినట్టు కాకినాడ అర్బన్ నుంచి గెలిచిన పెను వనమాడి వెంకటేశ్వరరావు కావచ్చు, ఇక్కడ కొల్లు రవీంద్ర, వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. సో ఈయన ఆల్రెడీ 5 ఏళ్ళుగా పనిచేసిన అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని తీసుకుంటారా లేకపోతే కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. సో మొదట్లో కొల్లు రవీంద్రకి చాలా మంచి పేరు ఉంది, ఇప్పుడు కూడా మంచి పేరే ఉంది వివాదరహితుడిగా. కాకపోతే పేరుని నాని వల్ల అనేక ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. సో అదే పేరుని నాని కొడుకు పేరుని కిట్టుని ఈసారి భారీ మెజార్టీతో ఓడించిన వ్యక్తి కావటం, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావటం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో పార్టీ లాయల్ అన్న మంచి పేరుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారే ప్రయత్నం చేయటం, ఎన్ని కేసులు అనుభవించైనా జైలుకు వెళ్ళొచ్చారు తప్ప పార్టీ మారే ఆలోచన కూడా చేయకపోవటం, లోకేష్ దగ్గర చాలా మంచి మార్కులు ఉన్న నేపథ్యంలో మరోసారి కొల్లు రవీంద్రకు అవకాశం వచ్చే ఉంటుంది అని కొంత చర్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వరల కుమార్ రాజా, పామర్రు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ గొంతుక వరలరామయ్య అని చెప్తూ ఉంటారు. ఏ కార్యక్రమం చేయాలన్నా స్టేజ్ మీద వరలరామయ్య ఉంటారు. పార్టీకి మొదటి నుంచి లాయల్ పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయి డైరెక్ట్గా పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి బహుశా. సో అప్పటి నుంచి కూడా పార్టీకి అత్యంత వీర విధేయుడిగా వరలరామయ్య ఉన్నారు. ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ వరలరామయ్యకి ఇస్తామన్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా లాస్ట్ మినిట్లో ఆయనకి ఇవ్వకపోవటం, ఆయన రాజ్యసభను వేరే వాళ్ళకి ఇప్పించిన సందర్భం. అప్పటి నుంచి కూడా ఆ పదవి మీద ఆదేశాలు పెట్టుకున్నారు వరలరామయ్య. అయినా కూడా పదవులు లభించకపోయినా చిన్న చిన్న ఆర్టీసీ చైర్మన్ లాంటి చిన్న చిన్న పోస్టులు ఇచ్చినా వాటితో సంతృప్తి పడి ఈరోజు కూడా పార్టీ తరఫున పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు వరలరామయ్య. విధంగా చెప్పాలి అంటే ఏ పదవులు లభించకపోయినా కూడా. సో ఈసారి వాళ్ళ అబ్బాయిని పామర్ నుంచి పోటీ బరిలోకి దింపారు. భారీ మెజార్టీతో అక్కడ ఉన్న కైలి అనిల్ కుమార్ని ఓడించి కుమార్ రాజా పార్టీ గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నారు. అయితే ఇక్కడ వరలరామయ్య సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తారా లేకపోతే ఆయన కుమారుడు కాబట్టి వారసుడికి మంత్రి పదవి ఇస్తారా అని మనం చూడాల్సి ఉంటుంది. వరలరామయ్య కూడా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే రాజ్యసభ ఏమోనైనా అని అడుగుతూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఒకవేళ ఆయన సీనియారిటీని అనుభవంలోకి తీసుకుని ఆయన సీనియారిటీని తీసుకుని ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే కుమార్ రాజాకి ఇస్తారా అన్నది మనం ప్రస్తుతానికైతే అంచనా వేయలేకపోతున్నాం. నెక్స్ట్ బోండవమ్మ, విజయవాడ సెంట్రల్ నుంచి 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా పవర్ఫుల్ నేత, విజయవాడ సిటీలో కృష్ణా జిల్లాలో పర్టికులర్గా ఉన్న ముఖ్యమైన నేతల్లో బోండవమ్మ కూడా ఒకరు. సో 2014-19 మధ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తారని
చాలా ఆశించారు, కానీ ఆ తర్వాత భంగపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో 2019లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అంతటి జగన్ సునామీలో కూడా కేవలం 15-20 ఓట్లతో మల్లాది విష్ణు పైన ఓటమి పాలయ్యారు. అది కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు, నేను ఓడిపోలేదు, తప్పుడు రికార్డులు చూపించి తప్పుడు ఓట్లను చూపించి మల్లాది విష్ణుని గెలిపించారంటే ఆయన ఫైట్ చేశారు. సో అంతటి వేవును కూడా తట్టుకుని కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోవటం, ఆయన మీద పార్టీలో చాలా సింపతి ఉంది. గతంలో కూడా మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారు. కాపు నేత కావటం, పార్టీ వాయిస్ని బలంగా వినిపించడం, పార్టీకి విధేయుడిగా ఉండటం, విజయవాడ లాంటి సిటీలో ముఖ్యమైన నేతగా ఉన్న నేపథ్యం, సో పార్టీ మారే ఆలోచన కూడా ఎక్కడా చేయకపోవటం, అంతేకాకుండా ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో ఓడించడం, 2014లో కూడా భారీ మెజార్టీ వచ్చింది, 2024 ఇప్పుడు ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ అనిపించింది. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం, టీడీపీని అంటిపెట్టుకుని మొదటి నుంచి కూడా ఉండటం, కాపు ఈక్వేషను, వీటన్నిటిని బేస్ చేసుకుని క్యాబినెట్లో బోండావుమా పేరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో కొడాల నాని లాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవటం, అంబటి రాంబాబు లాంటి వారిని ధీటుగా ఎదుర్కోవటం, పేరు నాని లాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్న సందర్భం ఉంది. సో ఫైటర్గా పేరుంది కాబట్టి బోండావుమకు ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం దక్కుతుందని ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, తంగిరాల సౌమ్య నందిగామ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తంగిరాల ప్రభాకర్ కుమార్తెగా తండ్రి చనిపోవడంతో తండ్రి ఎమ్మెల్యేగా 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో ఆవిడ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో మళ్ళీ ఓడిపోటమి పాలయ్యారు. సో అప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే నందిగామ నుంచి పోటీ చేసి ఇప్పుడు గెలిచారు. సో చాలా పవర్ఫుల్ లీడర్, పవర్ఫుల్ స్పోక్ పర్సన్ కూడా. సో నందిగామ నియోజకవర్గంలో పార్టీని, కృష్ణా జిల్లాలో పార్టీని కాపాడటంలో కీలకమైన రోల్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య పట్ల పార్టీ అధిష్టానంలో చాలా మంచి మార్కులు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, అందరూ కూడా ఆవిడని ప్రిఫర్ చేస్తారు. బహుశా ఆవిడకి ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తానని ప్రిఫర్ చేసినట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది, ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా. సో కృష్ణా జిల్లా మహిళా నేత కావటం, సో వీటన్నిటి నేపథ్యంలో తంగిరాల సౌమ్యకు మంత్రి పదవి దక్కే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, మండలి బుద్రప్రసాద్ అవినిగడ్డ. బేసిక్గా మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఆయన మండలి ఫ్యామిలీకి అవినిగడ్డకి మధ్య ఉన్న ట్రాక్ రికార్డు, కృష్ణా జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ట్రాక్ రికార్డే వేరు. సో గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. సో సీనియర్ శాసనసభ్యుడు కావటం, డిప్యూటీ స్పీకర్గా పనిచేయటం, ఆయన తండ్రి గారి రాజకీయ నేపథ్యం, వీళ్ళ కుటుంబానికి ఉన్న వివాదరహితమైన నేపథ్యం, సో ఇవన్నిటి నేపథ్యంలో లాస్ట్ మినిట్లో ఆయన వాస్తవానికి టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ టికెట్ దక్కని పరిస్థితుల్లో అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంలో భారీ మెజార్టీతో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి గెలిచారు. సో గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఒకవేళ ఆయన సీనియారిటీని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవికి సిఫార్సు చేస్తే మండలి బుద్ధప్రసాద్ కూడా కేబినెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్యారంటీగా చెప్పలేము, ఎందుకంటే జనసేన నుంచి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారనేది కూడా మనకు గ్యారంటీ లేదు. ఉండే 26 మంది మంత్రి పదవుల్లో జనసేనకు 5 ఇస్తారా, 6 ఇస్తారా, 6 ఇస్తే ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారని చెప్పలేదు. ఇవన్నీ కూడా ప్రాబబుల్స్ మాత్రమే. సో పవన్ కళ్యాణ్ ఎవరిని సిఫారసు చేస్తారని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, కామినేని శ్రీనివాస్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, విధులు నిర్వహించారు. దాదాపు 4.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తర్వాత చివరిలో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేయడంతో అనివార్యంగా మాణిక్యాలరావు అండ్ కామినేని శ్రీనివాసరావు ఇద్దరు కూడా తమ రాష్ట్రంలో కేబినెట్లో మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాదరహితుడు కావటం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో సో ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం కొంత కనిపిస్తుంది మనకి, చూడాల్సింది. ఎందుకంటే అదే బీజేపీలో 2 ముగ్గురు కమ్మ నేతలు ఉన్నారు. సో వాళ్ళల్లో కామినేని శ్రీనివాస ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని బీజేపీ సిఫార్సు చేస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, సుజనా చౌదరి. ఇందాకే మాట్లాడుకున్నాం మనం, కమ్మ సామాజిక వర్గం కామినేని శ్రీనివాస కైకలూరు నుంచి గెలిస్తే విజయవాడ వెస్ట్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఎందుకంటే టీడీపీ బీజేపీ కూటమి, అప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉన్న సందర్భంలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పుడు రాజ్యసభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు. 2019లో ఆ పార్టీ 19 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయన టీడీపీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళారు. అయినా కూడా టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, బీజేపీ కేంద్ర నాయకత్వంతో
చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, అందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, వీటన్నిటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అది కూడా విజయవాడ సిటీ నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి బీజేపీ అధిష్టానానికి కొంత ఇబ్బందికరమైన అంశం. రూరల్ నుంచి అదే కృష్ణా జిల్లా నుంచి రూరల్ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాసుని ప్రిఫర్ చేయాలా, అదే జిల్లాలో విజయవాడ సిటీ నుంచి గెలిచిన సుజనా చౌదరిని మంత్రిగా సిఫార్సు చేయాలా, ఈ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నేతల్లో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సో వీళ్ళిద్దరిని ఎవరిని క్యాబినెట్కి సిఫార్సు చేయాలన్న దాని మీద బీజేపీ కొంత ఇబ్బందికరమైన అంశం ఉంటుంది. అల్టిమేట్గా ఈయన గెలుస్తారా ఆయన గెలుస్తారా అన్నది ఈ రేసులో మనం చూడాల్సి ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.